ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ, ఘనంగా కళాకర్షక కార్యక్రమం, యాగశాలలో ఉత్సవర్ల వేంచేపు. శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు టీటీడీఈఓ పట్టు వస్త్రాల సమర్పణ, తమిళనాడులోని తిరునింద్ర ఊరిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వరుడికి భూతవాహన సేవ, చిత్తూరులో ఘనంగా స్వామివారి వార్షికోత్సవం. గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి సహస్ర దీపాలంకరణ సేవ, కృష్ణాజిల్లా ముప్పాళ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చండీయాగం. మూడు వందల సంవత్సరాల చరిత్ర గల మహిమాన్విత ఆలయం గుంటూరు కొత్తపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువు వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి కళాకర్షక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఆళ్వార్లను, ఇతర పరివార దేవతామూర్తుల ఉత్సవర్లను యాగశాలలో వెంచుపు చేసి పలురకాల వైదిక క్రతువులను ఋత్విక్కులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరునింద్ర ఊరిలో కొలువైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్య దేశాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. టీటీడీ పెదజియర్ స్వామి ఆధ్వర్యంలో ధూపదీప నివేదనలు జరుగుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శనివారం సాయంత్రం శ్రీ భక్తవత్సల పెరుమాళ్కు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీఈఓకు టీటీడీ పెదజియర్ స్వామి, ఇతర అర్చక స్వాములు, శ్రీ వైష్ణవులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఏనుగు అంబారి ముందు నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల ప్రదక్షిణగా పట్టు వస్త్రాలు తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరువనంతపురం ఊరులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలు 108 దివ్యదేశాల్లోనూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తవత్సల పెరుమాళ స్వామివారు దేవాలయం ఎంత ప్రముఖత పొందినటువంటి దేవాలయం. 2010 సంవత్సరం నుంచి శ్రీ 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 పెద్ద జయంగర్ గారి ఆదేశాల మేరకు టీటీడీ నుంచి స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించడం అనుమతిగా కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఈ 80 భాగంలోనే ఇవాళ తిరుమల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ స్వామివారి ఆశీస్సుల మేరకు ఈ పట్టు వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నా, చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నా, తిరుమల నుంచి కూడా స్వామివారి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలన్న ఉద్దేశంతో టీటీడీ ఈ సాంప్రదాయాన్ని ఏర్పరిచింది. ఈ దేవాలయానికి కూడా శ్రీ 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 పెద్ద జయంగర స్వామివారు ఆధ్యాత్మిక పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ. చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు భూతవాహన సేవ విశేషంగా జరిగింది. పుష్పమాలలు, స్వర్ణాభరణాలు ధరించిన ఆది దంపతులు భూతవాహనంపై కొలువు తీరి ఆలయ మాడవీధుల్లో విహరించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి సహస్ర దీపాలంకరణ వేడుకగా జరిగింది. స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఊంజల్ మంటపంలో వేంచపు చేశారు. ఆపై 1000 దీపాల వెలుగుల్లో దేవదేవుడికి కనుల పండుగగా ఊంజల్ సేవ పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు.
కృష్ణా జిల్లా ముప్పాళ్లలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తికి తులసి దళార్చన జరిపి యాగశాలలో వేదోక్తంగా చండీహోమం నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా యాగంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులందుకున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా తిరుమంజన గోపురం వద్ద వెలసిన శ్రీ చతుర్ముఖ సూర్య భగవానుడి మందిరంలో చైత్రమాసం ఆదివారం పురస్కరించుకుని విశేష ఆరాధనలు జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రత్యక్ష నారాయణుడి పూజల్లో పాల్గొని తరించారు. గుంటూరు నగరం కొత్తపేటలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం భక్తుల కల్పతరువుగా వినితికెక్కింది. 300 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్య పూజలు ఉత్సవాలు జరుగుతున్నాయి. మహిమాన్వితంగా భాసిల్లుతున్న కొత్తపేట శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. జై హనుమాన్ స్మరణతో కొండంత ధైర్యం వస్తుంది. శ్రీ ఆంజనేయం శిరసా నమామి అంటూ అర్చిస్తే అంతులేని ఆధ్యాత్మిక తన్మయత్వం ఆవరిస్తుంది. వాయునందన వందనం అని చేతులు జోడించి వేడుకుంటే కొండంత భరోసా కలుగుతుంది. అనుక్షణం రాముని సేవిస్తూ ఆదర్శ దంపతులను గుండెల్లో నిలుపుకున్న భక్తాగ్రేసరుని భక్తి తత్వాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. భక్తికి నిలువెత్తు తార్కాణం మూర్తి భవించిన హనుమంతుని దివ్య స్వరూపమే. రాముని గుడిలేని ఊరుండదు, హనుమంతుడి లేని రామాలయం ఉండదు అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. అదే సమయంలో భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు ఎన్నో ప్రాంతాల్లో కొలువుదేరి భక్తులను చల్లగా అనుగ్రహిస్తున్నారు. అలాంటి హనుమాన్ మందిరాల్లో ఒకటి గుంటూరు కొత్తపేటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం. 300 చరిత్రను సొంతం చేసుకుని నగరానికి హృదయ భాగంలో నిలవై భక్తుల ఆరాధ్య నిలయంగా అలరాడుతోంది. అరణ్యవాస సమయంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన తరువాత శ్రీరాముడు ఇచ్చిన అంగుళీకాన్ని సప్త సముద్రాలను దాటి సీతమ్మ తల్లికి ఇచ్చిన హనుమంతుడు ఆకాశ మార్గాన తిరిగి వస్తూ ఈ ప్రాంతంలో కొంతసేపు సేద తీరినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అందుకు చిహ్నంగా ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ఆవరణమంతా సంజీవని పర్వతధారిగా ధ్యానముద్రలో యోగముద్రలో వివిధ అవతారాల్లో ఆంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు. గుంటూరు జిల్లాలోని అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన చివరి రాజైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజాదికాలు ఉత్సవాల నిర్వహణ కోసం కొన్ని భూములను ఇనాముగా ఇవ్వడంతో పాటు సంపదను ఇచ్చారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 1975 సంవత్సరంలో ఈ ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పాలనా పరిధిలోకి చేర్చబడింది. నాటి నుంచి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్య పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ ఆలయాన్ని దర్శించి ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అభీష్టం తప్పక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఎత్తైన ధ్వజస్తంభాన్ని దాటి ముందుకెళ్లగానే గర్భగుడిలో శ్రీ ఆంజనేయ స్వామివారు సింధూర శోభితంగా భక్తులకు దర్శనమిస్తారు. జై చిరంజీవ జగదేక వీరా అని స్మరిస్తూ భక్తులు ఆంజనేయస్థుతిని సేవించి తన్మయులవుతారు. గర్భగుడి ఎదురుగా నందీశ్వరుని విగ్రహం ఉండడం విశేషం. ఆలయ ఆవరణలో అష్టలక్ష్ములను భక్తులు దర్శించవచ్చు. అలాగే విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రాంగణంలో ఉన్న దేవతా వృక్షానికి ముడుపులు కట్టి మొక్కుకున్నా, ఆలయంలోని గంటను కొట్టి వేడుకున్నా హనుమంతుడు స్వయంగా భక్తుల కోరికలు విని అనుగ్రహిస్తాడని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ప్రతి మంగళవారం స్వామివారికి సింధూరార్చన, తమలపాకుల అర్చన, లక్షమలల అర్చన, సహస్ర ఘటాభిషేకాలను భక్తి శ్రద్ధలతో జరుపుతారు. శ్రీరామ బంటును సేవించి భక్తులు ధన్యులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877227777,
333333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులోని శ్రీ అశ్వత్థ నారాయణ స్వామి దేవస్థానంలోని స్వామివారి తిరుకళ్యాణం శోభాయమానంగా జరిగింది. చైత్రమాస పూజల్లో భాగంగా ఇరు దేవేరుల సమేతంగా స్వామివారిని కళ్యాణ వేదికపై వెంచపు చేసి ఆగమముక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనఘాష్టమి వ్రతాలను సామూహికంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మంటపంలో శ్రీ అనఘా సమేత దత్తాత్రేయ స్వామివారిని వెంచవు చేసి నవకలశ స్థాపన కలశ ఆరాధన జరిపారు. ఆపై భక్తుల చేత శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరింపజేసి ప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక వేదికపై సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత విశాఖ జిల్లా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తి కాంతులతో మెరిసింది. కొత్త అమావాస్య జాతరను పురస్కరించుకుని అమ్మవారి దివ్యమంగళమూర్తిని మంగళప్రదమైన మట్టి గాజుల అలంకరణలో కన్నుల పండుగగా కొలువు తీర్చి కుంకుమార్చన జరిపారు. భక్తులు అమ్మవారిని మనసారా సేవించి ముడుపులు చెల్లించుకున్నారు. అలాగే ఇటు పెందుర్తిలో శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణపతి పూజ, వేద స్వస్తి, యాగశాల ప్రవేశం, కంకణధారణ శైవాగమ సంప్రదాయంలో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. అమ్మవారి మూలమూర్తిని చక్కటి అలంకరణలో దేదీప్యమానంగా కొలువు తీర్చి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు బారులు తీరి పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ఒడిబియ్యం మొక్కులు చెల్లించుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచి వాహనంపై వెంచుపు చేసి మాడ వీధులలో ఊరేగించారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరంలో శ్రీ కోదండరామస్వామివారికి వడాయత్తు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరిపారు. ఉత్సవాలలో అలసిన స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పట్టువస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామివారికి నగరోత్సవం నిర్వహించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో మహాసరస్వతి యాగం ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మనక్షత్రం మూలా సందర్భంగా యాగశాలలో చదువుల తల్లిని వేంచుపు చేసి పూజలు జరిపారు. ఆపై వేద పండితులు శాస్త్రోక్తంగా పలు రకాల హోమద్రవ్యాలను హోమగుండంలో పూర్ణాహుతిగా సమర్పించి యాగాన్ని పరిసమాప్తం చేశారు. తిరుమలగిరిలు ఎన్నో దర్శనీయ స్థలాలకు, పుణ్యతీర్థాలకు ఆలవాలమై భక్తకోటికి పూజనీయంగా వెలుగొందుతున్నాయి. అలాంటి తీర్థరాజాలలో ఒకటి పాండవతీర్థం. పంచపాండవులు ఈ తీర్థాన్ని సేవించి బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నారని ఐతిహ్యం. ఇంతటి పవిత్రమైన పాండవతీర్థాన్ని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తప్పకుండా సందర్శించి తీర్థ ప్రాశస్త్యాన్ని తెలుసుకుని పరవశిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉత్తర దిక్కున గోగర్భం డ్యాంకు దిగువ భాగంలో ఉంది పాండవతీర్థం. కురుక్షేత్ర యుద్ధంతో వచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచ పాండవులు ఈ తీర్థాన్ని సందర్శించి తపస్సు చేశారు. అందుకే ఈ తీర్థానికి పాండవ తీర్థంగా పేరు వచ్చింది. తపస్సుతో ఈశ్వరానుగ్రహం పొందిన పాండవులు ఆ తర్వాత ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించి గోదానం చేయాలని సంకల్పించారు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే బ్రాహ్మణుడి రూపంలో వీరి చెంతకు వచ్చి గోదానం స్వీకరించినట్లు పురాణోక్తి. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న పాండవ తీర్థంలో స్నానం, దానం చేయడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఒకప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్న క్షేత్రపాలక గుండును ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించడం వల్ల
ఇది క్షేత్రపాలక తీర్థంగా వినుతికెక్కింది. ఈ తీర్థ సమీపంలో పెద్ద బండరాయి కింద మూలస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్య దిశలో ఈ తీర్థం ఉంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామితో పాటు నాగదేవతలు, ద్రౌపది సమేత పంచపాండవులు, కుంతీదేవి విగ్రహాలను దర్శించవచ్చు. కింది భాగంలో ఉన్న శంఖుచక్ర సహిత శ్రీవారి పాదాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఇక ఈ తీర్థంలో వేంచేసిన దేవతలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపదీప నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం పాండవతీర్థ జలాలతో ఆంజనేయ స్వామివారికి, అలాగే క్షేత్రపాలక గుండులో సాక్షాత్కరించే రుద్రుడికి విశేష అభిషేకాలు నిర్వహించి గుహ చుట్టూ ప్రదక్షిణలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. మహాశివరాత్రి పర్వదినాన టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈశ్వరుడికి పంచామృతాభిషేకాలు, ఆరాధనలతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శివానంద స్వామి అనే మహాయోగి ఈ ప్రాంతంలో 42 సంవత్సరాలు తపస్సు చేసి ఈ తీర్థాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. తీర్థానికి ఎదురుగా పెద్ద బండరాయిపై తిరుమల క్షేత్రపాలకుడైన రుద్రుడు, స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడు మనోహరంగా కొలువై పూజలందుకుంటున్నారు. ఇక ఇదే ప్రాంతంలో శ్రీ వ్యాసాశ్రమ స్థాపకులు శ్రీ మలయాళ స్వామి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందారు. పూర్వం ఎందరో మునులు, సిద్ధులు లోక కళ్యాణార్థం పాండవతీర్థ ప్రదేశంలో తపమాచరించేవారు. ఆ సమయంలో వారి తపస్సుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించి శాపానికి గురైన సప్త కన్యకలకు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే శాప విమోచనం కలిగించినట్లు ఐతిహ్యం. క్షేత్రపాలక గుండుపై భాగంలో నాగాభరణ భూషుడు పరమేశ్వరుడు అనడానికి గుర్తుగా ఓవైపు నాగపడిగా, అలాగే అభేద్యమైన శివకేశవుల ఆధ్యాత్మిక ఆవిష్కరణకు తార్కాణంగా మరోవైపు శంఖుచక్ర సహిత నామాలు దర్శనమివ్వడం నిజంగా దేవదేవుడి లీలా విశేషమనే చెప్పాలి. ఘనమైన స్థల ప్రాశస్త్యంతో సంకల్ప సిద్ధిని వసుగుతూ కష్టాలను కడతీర్చే మహిమాన్విత తీర్థరాజంగా వెలుగొందుతున్న పాండవ తీర్థాన్ని దర్శిద్దాం. హరిహరుల నిండైన దీవెనలు అందుకుందాం. సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను వేదికపై వెంచేపు చేసి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. భక్తులు దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి పునీతులయ్యారు. ఇక మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని తాతబాపనపల్లిలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా పండితులు వేదమంత్రాల నడుమ సంప్రదాయ రీతిలో యాగాది హోమాలను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి పూజాదికాలు జరిపారు. విజయనగరం బాలాజీ జంక్షన్ సమీపంలోని టీటీడీ కళ్యాణ మంటపంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ వర్ణమయ పుష్పాలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించి ఏకాదశ హారతులు సమర్పించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకి సేవ జరిపి మహామంగళహారతులు సమర్పించారు. అలాగే నంద్యాల పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ, సహస్ర నామార్చన నిర్వహించారు. తరువాత స్వామివారికి వడమాలలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి రజత కవచం, స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. నెల్లూరు జిల్లా కావలి రుద్రకోటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.
ఇక జిల్లాలోని పొదలకూరు బ్రహ్మారెడ్డి నగర్లోని గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొని శ్రీ పోలేరమ్మ అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి కథక్ నృత్య ప్రదర్శన భక్తిరస భరితంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన అను సిన్హా నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 69,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.